ఉల్లికాడలు టొమాటో కూర కావాల్సిన పదార్థాలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లికాడలు టొమాటోలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు పసుపు ఉప్పు కారం కొత్తిమీర కొంచెం నూనె వేసుకుందాం ఇందులో ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత జస్ట్ కొంచెం ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇది కూడా బాగా మిక్స్ అయిన తర్వాత దీనికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు సో ఇది ఒక 5 నిమిషాలు అలా వేగనిద్దాం ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచుదాం सो ఉల్లిపాయలు వేగిపోయాయి ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి కాడలు వేసుకుందాం ఆ చాలా మంది చైనీస్ ఫుడ్ లో ఇష్టపడుతూ ఉంటారు బట్ మనం ఇలా ఇండియన్ వంటల్లో ఇలా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది ఉల్లిగడ్డలో కొంచెం నీరు ఉంటుంది కదా ఉల్లిపాయలో కూడా నీరు ఉంటుంది అది మొత్తం కూడా ఇట్లా బాగా ఉడుకుతుందన్నమాట అండ్ చాలా గ్రీనిష్ గ్రీనిష్ గా ఉంది సో దీన్ని మనం ఇంకొంచెం కలర్ఫుల్ గా చేయడానికి అండ్ టేస్టీగా చేయడానికి కూడా కట్ చేసుకొని పెట్టుకున్న టొమాటోలు వేసుకుందాం వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఒక్కసారి ఇట్లా బాగా దగ్గరగా వచ్చిన తర్వాత మిక్స్ చేసుకొని అప్పుడు దీనికి సరిపడా కారం వేసుకుందాం కారం వేసేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా ఆ కారం మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాం చాలా చాలా కలర్ఫుల్ గా ఉందన్నమాట ఇలా తినేటప్పుడు ఒక డిష్ ఏదైనా ఇంత కలర్ఫుల్ గా ఉంటే చాలా చాలా బాగుంటుంది అండ్ మనకు కూడా ఏంటో కళ్ళకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందన్నమాట సో బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం సో ఆ టొమాటోల్లో ఉండే పచ్చదనం మొత్తం పోయేంత వరకు ఆ వాసన మొత్తం పోయేంత వరకు మూత పెట్టేసుకొని ఉంచుకుందాం సో ఇది బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాం వాటర్ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇది బాగా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు ఇందులో ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకుందాం సో సూపర్ సూపర్ యమ్మీ ఉల్లికాడల టొమాటో కర్రీ అయిపోయింది